మై డియర్ స్టూడెంట్స్ స్టెట్ బయాలజీ అరవై ఎనిమిదవ భాగానికి స్వాగతం కార్పస్ లుటియం అనేది దేనిలో భాగం కార్పస్ లుటియం అనేది స్త్రీ బీజకోశంలో భాగం క్రింది వాటిలో అండోత్సర్గ ప్రక్రియను నియంత్రించే హార్మోన్ ఏది ల్యూటినైజింగ్ హార్మోన్ గొనాడోట్రోఫిక్ హార్మోను ఫాలికల్ స్టిములేటింగ్ హార్మోను కూడా అండోత్సర్గ ప్రక్రియలో వివిధ దశలలో పాల్గొన్నప్పటికీ ప్రధాన పాత్ర వహించేటటువంటి హార్మోను అండోత్సర్గ ప్రక్రియలో ల్యూటినైజింగ్ హార్మోన్ రక్తపోటును నియంత్రించే అంతస్రావక గ్రంథి ఏది అతివృక్క గ్రంథి రక్తపోటును నియంత్రించే అంతస్రావక గ్రంథి ఏది వృక్క గ్రంథి దీనినే అడ్రినల్ గ్లాండ్ అని కూడా అంటారు ఈ అడ్రినల్ గ్లాండ్ స్రవించేటటువంటి అడ్రనలిన్ అనేటటువంటి హార్మోన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ప్రభావం రక్తపీడనం మీద చాలా ఉంటుంది మూత్రం ద్వారా విసర్జించబడే విటమిన్ ఏది సాధారణంగా మూత్రం ద్వారా వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అయినా అన్నీ కూడా విసర్జించబడతాయి కానీ ఎక్కువ మోతాదులో విసర్జించబడేది మూత్రం ద్వారా విటమిన్ సి కాబట్టి ఇక్కడ మోస్ట్ అప్రాప్రియేట్ ఆన్సర్ వచ్చి విటమిన్ సి అవుతుంది కప్పలో క్రోమోజోముల సంఖ్య పన్నెండు కప్పలో క్రోమోజోముల సంఖ్య పన్నెండు క్రింది వాటిలో దేనిని సాకస్ ఎంటరికస్ అని వ్యవహరిస్తారు ఆంత్రరసాన్ని ఇంటెస్టినల్ జ్యూస్ ఇస్ కాల్డ్ సాకస్ ఎంటరికస్ ఆంత్రము అంటే పేగు పేగు నుంచి చిన్న పేగు నుంచి విడుదలైనటువంటి ఎంజైమ్లను అన్నింటినీ కలిగి ఉన్న రసాన్ని ఆంత్రరసం అంటారు దీనికి ఇంకొక పేరు సాకస్ ఎంటరికస్ మనం వదిలే గాలిలో కార్బన్ డయాక్సైడ్ శాతం ఎంత త్రీ పాయింట్ సిక్స్ మనం వదిలే గాలిలో కార్బన్ డయాక్సైడ్ శాతం త్రీ పాయింట్ సిక్స్ పుటికా ప్రేరక హార్మోన్ విడుదల చేసే అంతః్రావక గ్రంథి ఏది పుటికా ప్రేరక హార్మోన్నే ఫాలికల్ స్టిములేటింగ్ హార్మోన్ అని కూడా అంటారు దీనిని విడుదల చేసే గ్రంథి పిచ్యుటరీ గ్లాండ్ లేదా పీయూష గ్రంథి డయాబెటిస్ మెలిటస్ అనేది హార్మోన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఇన్సులిన్ అనే హార్మోను లోపిస్తే ఈ డయాబెటిస్ మెలిటస్ అనే వ్యాధి వస్తుంది పెద్ద ప్రేగు యొక్క ముఖ్య విధి ఏది నీటి పునఃశోషణ నీటి శోషణ ఇది జీర్ణము కాని వ్యర్థ పదార్థాలను కాసేపు తనలో నిల్వ ఉంచుకొని వాటి నుంచి నీటిని పునఃశోషించుకోవడం అనేటటువంటి ప్రధాన క్రియను పెద్దపేగు నిర్వహిస్తుంది క్వాషియోర్కర్ అనేది ఒక పోషకాహార లోపం వల్ల వచ్చే వ్యాధి క్రింది వాటిలో సరైన వాక్యం కానిది ఏది పైత్య రసంలో బైలీ రూబిన్ అనే ఎంజైమ్ ఉంటుంది అనేది సరైన వాక్యం కాదు ఎందుకంటే బైలి రూబిన్ అనేది ఎంజైమ్ కాదు ఇది ఒక పైత్య వర్ణదం బైలి రూబిన్ అనేది ఒక పైత్య వర్ణదం ఇది ఎంజైమ్ కాదు కాబట్టి ఇక్కడ దాన్ని ఎంజైమ్గా పేర్కొన్నారు కాబట్టి ఇది సరైన వాక్యం కాదు క్రింది వాటిలో స్త్రీలలో శాశ్వత గర్భనిరోధక మార్గం ఏది ట్యూబెక్టమి ట్యూబెక్టమీ క్రింది వాటిలో ఏ రక్తవర్గాన్ని ల్యాండ్ స్టీనర్ కనుగొనలేదు ఏబి రక్తవర్గాన్ని ల్యాండ్ స్టీనర్ కనుగొనలేదు హరిత గ్రంథులు ఏ జంతువులో విసర్జక అవయవంగా పనిచేస్తాయి రొయ్య క్రస్టేషియన్స్లో ఈ గ్రీన్ గ్లాండ్ లేదా యాంటీనరీ గ్లాండ్ లేదా హరిత గ్రంథి విసర్జక అవయవంగా పనిచేస్తుంది ఈ క్రస్టేషన్స్కి ఉదాహరణ రొయ్య కాబట్టి రొయ్యలో హరిత గ్రంథులు విసర్జక అవయవాలుగా పనిచేస్తాయి బిఎంఆర్ విస్తృత నామం బేసల్ మెటబాలిక్ రేట్ దీనినే తెలుగులో ఆధార జీవక్రియ రేటు అని కూడా వ్యవహరిస్తారు సో బిఎంఆర్ అనగా బేసల్ మెటబాలిక్ రేట్ కాపర్టీ అనేది ఒక స్త్రీలలో తాత్కాలిక గర్భనిరోధక సాధనం కాక్సల్ గ్రంథి ఏ జంతువులో విసర్జక అవయవంగా పనిచేస్తుంది కాక్సల్ గ్రంథి సాలీడులో అంటే స్పైడర్లో కనిపిస్తుంది భోజన అవయవం ఏ వర్గానికి చెందిన జంతువుల్లో విసర్జక అవయవంగా పనిచేస్తుంది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది మలస్కా భజన సవయవం మలస్కా వర్గానికి చెందిన జంతువుల్లో విసర్జక అవయవంగా పనిచేస్తుంది దీన్ని ఆంగ్లంలో ఆర్గాన్ ఆఫ్ భజనస్ అని కూడా వ్యవహరిస్తారు ఒక ఆర్థిక వలయం పూర్తి కావడానికి పట్టు సమయం జీరో పాయింట్ ఎయిట్ సెకండ్స్ సో ఈరోజు క్లాస్లో ఇరవై ప్రశ్నలు నేర్చుకున్నాం ధన్యవాదాలు